షీనీడ్స్ సారీ వరల్డ్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? సో మా ఆషాఢ మాసంలో మాత్రం మా షీనీడ్స్కి వచ్చిన కస్టమర్స్ అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, సో ఇప్పుడు ఆషాఢ మాసం అంతా అయిపోయింది, సేల్ కూడా లైక్ ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ అంటే ఇంకా ఎండింగ్, కొన్ని మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. సో ఒకవేళ మీరు త్రిశుక్ నగర్ మా షీనీడ్స్కి అయినా చందానగర్ షీనీడ్స్కి అయినా వెళ్తే కనుక ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ లెఫ్ట్ ఇన్ ద సేల్ మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు మనం బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ చూసేద్దామండి. సో ఫ్యాన్సీ శారీస్ అంటే మన లేడీస్ అందరికీ ఎప్పుడు కూడా వెయిటింగ్ 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 కదండి. ఎందుకంటే ఫ్యాన్సీ శారీస్లో ఉన్న మజా వేరే దాంట్లో రాదు, బికాజ్ మనం ఎక్కువసార్లు వేసుకుంటాము, మనం ఇంకొంచెం యంగ్గా కనిపిస్తాము, ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో మరి షీనీడ్స్ మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ, అలాగే మా ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ ఆషాఢ మాసంలో పర్చేస్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. మళ్ళీ ఆషాఢ మాసంలో మరో సేల్తో కలుసుకుందాం. సో ప్రస్తుతానికైతే బ్యూటిఫుల్ కలెక్షన్ ఈజ్ రెడీ ఫర్ యూ ఆల్, చూసేద్దాము. ఇప్పుడు నేను కట్టుకున్న చీర ఎలా ఉందో ఒక్కసారి చూడండి. చాలా బాగుంది కదా, ఎంత బాగుందంటే వేసుకునేటప్పుడు కూడా అబ్బా ఇంత బాగుంది కదా అని అనిపించింది నాకు. అంటే ఇట్స్ లైట్ వెయిట్ అండ్ ఇట్ ఇస్ వెరీ గ్లామరస్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, ఇదేంటి అంటే మనకు క్రేప్ సారీ అనమాట, మంచి బ్యూటిఫుల్ ప్రాపర్ క్వాలిటీ క్రేప్ సారీ. అండ్ సారీ అంతా కూడా ఇలా మనకు డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఓవరాల్గా. అంటే మీకు ఒక చీర ఓపెన్ చేసి చూపిస్తాను, సో జస్ట్ నా చీర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ బార్డర్ అయితే మంచిగా సిల్వర్ జరీతో చాలా, అంటే వాటర్ గోల్డ్ అని చెప్పచ్చు, అంటే ప్రాపర్ సిల్వర్ కూడా కాదు, చాలా బాగుంది. సో పళ్ళు కూడా మంచి గ్రాండ్గా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది పళ్ళు కూడా, వెరీ బ్యూటిఫుల్. సో పళ్ళు ఈ కలర్ ఏదైతే ఉందో మన శారీ కలరు, అదే మన బ్లౌజ్ లాగా కూడా తీసుకున్నాం. ఓకే, అండ్ ఈ దీని ప్రైస్ వచ్చేసి 3130, బట్ చాలా బాగుంది, ఇట్ ఈస్ వర్త్ ఇట్. అండ్ కలర్స్ చూస్తే అయితే మీరు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనుకుంటారు అండ్ వెంటనే తీసేసుకుంటారు కూడా. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎస్, సో దిస్ ఇస్ ద సారీ లుక్ అనమాట. ఇదేంటి అంటే చెప్పాను కదా, సో క్రేప్, క్రేప్ అంటే మామూలు క్రేప్ కాదు, ఇట్ ఈస్ బెనారస్ క్రేప్ అనమాట. అండ్ దీని మీద కూడా మనకు బూటీ, వీవింగ్ బూటీ ఉంటుంది, వీవింగ్ జరీ వచ్చింది. సో అంటే లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. సో జస్ట్ అబ్జర్వ్ ది బార్డర్స్, ఇదంతా ఎంత బాగుంది చూసారా, వెరీ బ్యూటిఫుల్ అనమాట, చాలా షైనీగా ఉంది. ఈవినింగ్ పార్టీస్కి వేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా సారీ అంతా కూడా ఇలా మనకు ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. అండ్ దీనికి మీరు కాంట్రాస్ట్గా బార్డర్ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేదు అంటే అఫ్కోర్స్ దీనికి సేమ్ కలర్తో బ్లౌజ్ వచ్చింది కాబట్టి మీరు అలా కూడా వేసుకోవచ్చు. సో మనకు ద అదర్ సైడ్ ఆఫ్ ద బార్డర్ చూస్తే మీ కింద కనిపిస్తుంది కదా, సో నీట్గా పైపింగ్ వచ్చి మంచిగా బార్డర్ అక్కడ కూడా వచ్చింది. ఇది చాలా బాగుంటుందండి, అంటే ఎనీ ఏజ్ గ్రూప్ లైక్ యంగ్స్టర్స్ నుంచి మనకి 55-60 ఎవరైనా కూడా కట్టుకోవచ్చు, బికాజ్ ఇది ట్రాన్స్పరెంట్గా ఉండదు, అందుకు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ లిటిల్ మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా చేయాలి, బికాస్ అది మంచి ఫ్యాన్సీ సారీ కాబట్టి. అండ్ మనం పళ్ళు విషయానికి వస్తే లెట్స్ సీ ద పళ్ళు. యా, సో మనం పళ్ళు చూస్తే పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు వచ్చింది బ్యూటిఫుల్గా. అండ్ ఇక్కడ మనకి టాంగిల్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి చాలా షో, చాలా బాగున్నాయి, చాలా ఫ్యాన్సీగా ఉన్నాయి. ఓవరాల్గా ఇది ఎంత బాగా ఫ్యాన్సీగా సెట్ చేశారంటే, మీరు నీట్గా అలా బ్లౌజ్ స్టిచ్ చేసేసుకొని వెళ్ళిపోతే మంచి జుమ్కాస్ పెట్టుకున్నారంటే అసలు అందరు మిమ్మల్ని అడగాలి ఎక్కడ కొన్నారు ఈ చీర అని చెప్పి. సో దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాను. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. ఓకే, సో ఇలా మనకు ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. లేదు మీ దగ్గర చెప్పాను కదా ఇంతకుముందు కాంట్రాస్ట్గా, అంటే మనకి ఫ్లోరల్ పోర్షన్స్లో కొన్ని కలర్స్ ఉన్నాయి, పింక్ కలరు అండ్ పేస్టల్, ఇది కొంచెం మనకు పేస్టల్ గ్రీన్ కదా, సో దీనికి మీకు పింక్ అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా మీరు ఏది చూస్ చేసుకున్నా కూడా ఈ శారీకి కాంట్రాస్ట్గా సూపర్ ఉంటుంది. సో ప్రైస్ చెప్పాను కదా 3130. ఇప్పుడు దీంట్లో నేను మీకు బ్యూటిఫుల్ కలర్స్ చూపిస్తాను. సో ఇది లుక్, ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది బ్యూటిఫుల్గా. సో దీంట్లో నేను మీకు మంచి మంచి కలర్స్ చూపిస్తాను. సో దీంట్లో కలర్స్ చూద్దాము. ఎల్లో కలర్ దానికి మంచి పింక్ ఫ్లోరల్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు. సో దిస్ ఈజ్ వన్ కలర్ అనమాట. ఇది కూడా బాగుంటుంది, మంచి బ్రైట్ ఎల్లో కదా, సో బ్రైట్ కలర్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇదొక కలర్ అనమాట, మంచి గ్రే కలర్, ఎంత బాగుంది. గ్రే ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్, అంటే డిజైనర్ లుక్ వస్తుంది ఎప్పుడు, నేను చెప్తూనే ఉంటా ప్రతి వీడియోలో. గ్రే అనగానే ఒక మంచి డిజైనర్ లుక్ కదా. సో ఇదొక కలర్ కాంబినేషన్ ఉంది, సో ఇదొక కాంబినేషన్. సో ఇంతకుముందుది బ్రైట్ ఎల్లో, ఇదేంటి అంటే కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా వస్తుంది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్, అంటే కొంతమందికి బ్రైట్ ఎల్లో మరి ఓవర్ కలర్గా అనిపిస్తే కనుక యూ కెన్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎల్లో. సో ఇది మనకి బెనారస్ క్రేప్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట, ఫర్ ద ప్రైస్ 3130. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వెరైటీ.
సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వెరైటీ అనమాట. ఇది కూడా ఎంత ట్రెండింగ్ ఉందంటే అసలు చాలామంది మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉన్నారు. ఇది ఎందుకు ట్రెండింగ్ అంటే వన్ థింగ్, ఇట్ ఈస్ వెరీ ట్రెడిషనల్, చాలా బాగుంది. అండ్ ఇది బెనారస్ బూటీతో వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది. అంటే ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం లుక్ అనేది ట్రెడిషనల్గా ఉంటే ఎక్కువ ఇష్టపడతారు, బికాస్ వాళ్ళు చాలా ఫంక్షన్స్కి వేసుకెళ్ళగలరు కాబట్టి. సో ఈ చీర విషయానికి వస్తే కూడా ఈ బార్డర్ నుంచి చూసుకుంటే చాలా బాగుంది, ట్రెడిషనల్గా ఉంది. అంటే మనము యంగ్స్టర్స్ వేసుకున్నా ఎవరు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదంతా కూడా ఎంత ట్రెడిషనల్ ఉంది చూసారా, ఈ బార్డర్ అంతా కూడా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈవెన్ శారీ అంతా కూడా మనకు చిన్న బూటీ పెద్ద బూటీ అలా మనకు టోటల్గా ఓవరాల్ శారీ అంతా కూడా వచ్చింది. అండ్ మనకు ద అదర్ సైడ్ ఆఫ్ ద బార్డర్ చూసుకుంటే ఇలా వచ్చింది. సో దానికి చిన్న గ్రీన్ పైపింగ్ కూడా తీసుకున్నారు. సో ఇట్ ఇస్ సో రిచ్ అనమాట. అంటే మనకు ఒక 15,000-20,000 చీర ఎలా అయితే లుక్లో ఉంటుందో ద సేమ్ థింగ్, అదే లుక్ ఖచ్చితంగా ఈ చీరకు ఉందని చెప్పగలను. అండ్ లెట్ మీ షో యూ ద పల్లు. సో పళ్ళు చూస్తే పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది చూసారా, వెరీ రిచ్ కదా. అండ్ ఈ కలరే చాలా బాగుంటుంది. అంటే మనం వేసుకుంటే కూడా ఏంటంటే వెరీ లైట్ వెయిట్ అండి. అంటే మీరు బెనారస్ బూటీ అనగానే మీరు డోంట్ ఎక్స్పెక్ట్ హెవీ వెయిటెడ్ సారీ, లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది. ఎంత లైట్ వెయిట్ ఉందో, చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ కట్టుకుంటే కూడా అలా మనకు నీట్గా సెట్ అయిపోతుంది. ఇట్ ఇస్ సో మౌల్డబుల్ అనమాట. కొన్ని చీరలు కట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, బట్ ఇది అలా లేదు, చాలా బాగుంది. సో దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ కాంట్రాస్ట్ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్కి చిన్న బార్డర్ వచ్చింది. సో అది మనకి 3/4 స్లీవ్స్ కుట్టించుకోవచ్చు, హాఫ్ స్లీవ్స్ కూడా కుట్టించుకోవచ్చు. అండ్ ద ప్రైస్ ఆఫ్ ద సారీ ఈజ్ వెరీ రీజనబుల్, ఇట్ ఈస్ 1720 రూపీస్ ఓన్లీ. ఓకే, చాలా చాలా రీజనబుల్ ప్రైస్. సో మీరు ఇంకా ఆలోచించకుండా హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో దీంట్లో నేను మీకు ఇలా వేసుకునే ఉంటా, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. కలర్స్ చూపిస్తాను. సో నేను కట్టుకున్న చీరలో నేను కలర్స్ చూపిస్తాను. సో ఇదొకటి బాగుంది కదా, మంచి బ్రైట్ కలరు. దిస్ ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్. దీనికి మీరు కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు లేదు అంటే, బట్ దీని బ్లౌజే చాలా బాగుంది కాబట్టి మీకు అవసరం లేదు యాక్చువల్లీ. సో కలర్స్ అని ఇక్కడ పెడుతున్నాను, సో దట్ మీరు ఏంటంటే చాలా కలర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే మంచి కలెక్షన్ ఉందని చెప్తున్నాను మా దగ్గర మంచి. అంటే ఇంకా మీకు లైట్ కలర్స్ కావాలన్నా డార్క్ కలర్స్ కావాలన్నా అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇది కూడా మంచి అనదర్ బ్యూటిఫుల్ కలర్. సో దీనికి కాంట్రాస్ట్ కలర్ ఏమొచ్చింది, ఇది వచ్చింది అన్నమాట, నేరేడు పండు కలర్, మంచి వంకాయ కలర్ డార్క్. ఇదే మనకు బ్లౌజ్ అన్నమాట, ఇది మెయిన్ సారీ కలర్, వెరీ బ్యూటిఫుల్ లావెండర్ కలర్, మంచి మెహందీ గ్రీన్. దానికి రెడ్ బ్లౌజ్ వచ్చింది. అంటే పైపింగ్ ఏదైతే తీసుకున్నారో అదే మనకి బ్లౌజ్ లాగా వస్తుంది. సో ఇది ఒక కలర్. వావ్, నైస్ పర్పుల్ కలర్, దానికి మంచి డార్క్ వాయిలెట్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అన్నమాట. ఇది కూడా ఎంత బాగుంటుందంటే వేసుకుంటే, ఇట్స్ స్పెషల్ కలర్, లైలాక్ కలర్ అంటారు యాక్చువల్గా. అంటే ఇంకొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే దట్ లైలాక్ కలర్ అనేది దట్స్ మై ఫేవరెట్ యాక్చువల్లీ. సో ఇది కూడా మనకి డార్క్ వాయిలెట్ కలర్, దానికి పింక్ యా పర్పుల్ కలర్తో మనకు బ్లౌజ్ వస్తుంది. మీకు ఇవన్నీ మన వెబ్సైట్లో కూడా ఉంటాయండి, ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి. మీకు ఇంకా డౌట్లు ఉన్నాయంటే మీరు మా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే కనుక బ్లౌజ్ ఏంటి పళ్ళు ఏంటి ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ ఆనియన్ కలర్. సో దానికి మనకి డార్క్ లైక్ వాయిలెటిష్ కలర్తో కాంబినేషన్. సో దీని ప్రైస్ ఆల్రెడీ చెప్పాను మీకు, 1720, వెరీ రీజనబుల్. మీకు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే మీ సొంత ఫంక్షన్స్కి కూడా మీరు యాక్చువల్గా ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ మోర్ కలర్. ఇంకా అందరి ఫేవరెట్ కలర్ రెడ్ కలర్. సో రెడ్ ఇష్టపడే వాళ్ళంటే ఎవరు ఉండరు. దీని కాంబినేషన్ ఏంటంటే గ్రీన్ కలర్, రెడ్ గ్రీన్ అంటే ఇంకా అసలు ఎవర్ గ్రీన్. సో దిస్ ఈజ్ వన్ మోర్ నైస్ పేస్టల్ కలర్. బేసిక్గా నాకు కూడా పేస్టల్ కలర్స్ అంటే చాలా ఇష్టం. నాలాగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇలాంటి కలర్స్, ఈ లైలాక్ కలర్స్ ఇవి చాలా బాగా నచ్చుతాయి. సో ఇవన్నీ కూడా మనకు ఆల్ దీస్ కలర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ షీ నీడ్స్ మన ఈ ఫ్యాన్సీ సెక్షన్లో. చాలా బాగున్నాయి, రేంజ్ కూడా సూపర్ ఉంది. సో నచ్చితే ఫాస్ట్గా తీసేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి. అదర్వైజ్ మా వెబ్సైట్కి వెళ్తే షీ నీడ్స్ ద శారీవల్ .com వెబ్సైట్కి వెళ్తే ఇవి ఉంటాయి. ఇవి మాత్రమే కాదు, మా స్టోర్లో అవైలబుల్గా ఉన్నవన్నీ కూడా అక్కడ ఉంటాయన్నమాట, విత్ నైస్ పిక్చర్స్ అండ్ కలర్ చార్ట్స్. సో మీకు కావాల్సిన కలర్ని మీరు చూసుకుంటే క్లారిటీ వస్తుంది మీకు అంతే. ఇంకా లేదు అంటే మా స్టోర్కి వచ్చేయండి, దట్స్ ద లాస్ట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి అందరికీ ఇష్టము అండ్ ఎవర్గ్రీన్ డోలా సిల్క్. సో డోలా సిల్క్ అనేది ఏంటంటే మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా పెద్ద ఫంక్షన్స్ అయినా వెరీ ఈజీ గోయింగ్ వేర్ సారీ అని చెప్తాను నేనైతే, అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో ఇది చూడండి ఎంత బాగుందో. సో సారీ అంతా కూడా ఇలా మనకి హారిజాంటల్ లైన్స్ లాగా వచ్చాయి ఇక్కడ. ఓకే, అండ్ బార్డర్ కూడా నీట్గా, అంటే పట్టు చీరల్లో ఉండే బార్డర్ ఏదైతే ఉంటుందో సింపుల్ పట్టు చీరల్లో అలాంటి నీట్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా చూడండి వెరీ బ్యూటిఫుల్ అండ్ నీట్ బార్డర్.
సో ఓవరాల్గా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది, లైన్స్ మనకి హారిజాంటల్ లైన్స్ లాగా వచ్చాయి. అండ్ సో కింద బార్డర్ కూడా మనకు మంచిగా ఒక 8 to 9 inches బార్డర్ ఇచ్చారు. సో మధ్యలో కడీ బార్డర్ లాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా సేమ్ థింగ్, నాకు ఎందుకో పట్టు చీర కాన్సెప్ట్ని తీసుకొని ఈ శారీ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్, మీరు చిన్న చిన్న సత్యనారాయణ వ్రతాలు, బర్త్డేస్, చిన్న చిన్న పెళ్ళి మన ఫ్రెండ్స్ మ్యారేజెస్ అలాంటి వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ అ వెరీ డీసెంట్ కైండ్ ఆఫ్ సారీ అనమాట. సో నేను మీకు పళ్ళు చూపిస్తాను. సో పళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా తీసుకున్నారు, హడావిడిగా తీసుకోకుండా. చెప్పాను కదా ఓవరాల్గా దిస్ ఈజ్ అ వెరీ డీసెంట్ సారీ, బట్ చాలా గ్రేషియస్గా ఉండే సారీ అని చెప్తాను నేనైతే. సో ఈ పళ్ళు కూడా చాలా మంచి లైట్గా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ వేసుకుంటే మనకు బేసిక్గా లుక్ ఇలా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ అండి. కాకపోతే మనం డెఫినెట్గా దీన్ని డ్రై క్లీనింగ్ అదే చేయించాలి. వై? బికాస్ మనకి మెటీరియల్ అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే. సో ఇంత బ్యూటిఫుల్ సారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? నేను డెఫినెట్లీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇట్ ఈస్ ఓన్లీ 1880 రూపాయలు మాత్రమే. సో మన షీ నీడ్స్ వరల్డ్ ఎప్పుడూ, ఐ ఆల్వేస్ రిపీట్, హోల్సేల్ ధరలే ఉంటాయి. అంటే ఆ ధరలు చూస్తే అవాక్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే హోల్సేల్ ప్రైసెస్ కాబట్టి. సో అందుకే ఇది ఇంత మంచి బ్యూటిఫుల్ డోలా సిల్క్ సారీ 1880కే మన దగ్గర ఉంది. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో బ్లౌజ్ వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్గా తీసుకున్నారు, అంటే సేమ్ కలర్తో వేసుకున్నా కూడా బాగుంటుంది, కానీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం కొంచెం కాంట్రాస్ట్ అనేది ట్రెండింగ్లో ఉంది కాబట్టి. సో ఇది మనకి బ్లౌజ్ అన్నమాట, ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. సో దీంట్లో మన దగ్గర మంచి మంచి కలర్స్ ఉన్నాయి, కలర్స్ చూసేద్దాం. సో కలర్స్ చూద్దాము. మై ఫేవరెట్ కలర్, చాలామంది ఫేవరెట్ కలర్ నేవీ బ్లూ. నేవీ బ్లూకి మనకు బ్లౌజ్ ఎలా వస్తుందంటే పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. అసలు సూపర్ కాంబినేషన్ కదా, బ్లూ అండ్ పింక్ అసలు కట్టుకుంటే అయితే అద్దరిపోయేటట్టు ఉంటుంది. సో ఇదొక కలర్ అన్నమాట. నాకు అసలు ఇందులో బార్డర్స్ ఎంత బాగా నచ్చాయో. సో అనదర్ నైస్ మంచి పండు మిరపకాయ కలర్, రెడ్ కలర్. సో దానికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ ఇలా వస్తుంది. అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజే, రన్నింగ్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్. సో దిస్ ఇస్ గ్రీన్, గ్రీన్కి రెడ్ కలర్ బ్లౌజ్, రెడ్ గ్రీన్, గ్రీన్కి రెడ్. సో దిస్ అనదర్ నైస్ మంచి డార్క్ కలర్, రాణి పింక్ కలర్. దానికి బ్లౌజ్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ అన్నమాట. సో ఇంతకుముందు మనకి అటు ఇటు అంటే రివర్స్ చూసాం కదా అది. సో మనకే కన్ఫ్యూజన్ వచ్చేటట్టు ఉంటాయన్నమాట కలర్స్ కొన్ని, ఏవి తీసుకోవాలో అర్థం కాదు. మంచి వాయిలెట్ కలర్, డార్క్ వాయిలెట్ కలర్, దానికి గ్రీన్ కలర్ బ్లౌజ్. సో ఆల్ దీస్ కలర్స్ ఆర్ అవైలబుల్. ఈ డోలా సిల్క్ ఏంటంటే అంటే మన అమ్మలకు, అంటే మనకి యాక్చువల్గా లైక్ 60-65 ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు కూడా ఇవి బాగుంటాయి అనిపిస్తుంది నాకు. అంటే పట్టు చీరల బదులుగా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి, బట్ ట్రెడిషనల్గా ఉండాలి అంటే మటుకు ఈ డోలా సిల్క్ డెఫినెట్గా మీరు ప్రిఫర్ చేయొచ్చు. చూడండి ఎంత బాగుందో. అసలు ఈ కలర్ కూడా ఎంత బాగుంది తెలుసా, ఇట్స్ అ వెరీ యూనీక్ కలర్ యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా మనకు 1880కి ఇట్స్ అవైలబుల్ ఆన్లైన్ అండ్ ఆల్సో, అంటే మీ స్టోర్స్కి వస్తే స్టోర్స్లో కూడా చూసుకోవచ్చు. సో చూసారు కదా మొత్తానికి లైక్ 3 to 4 బ్యూటిఫుల్ వెరైటీస్ చూసాము. నాకైతే ప్రతి వెరైటీ నచ్చింది, ప్రతి వెరైటీ ఒక చీర తీసుకుందాము అనిపించేంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో హ్యాపీగా షాపింగ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినందుకు. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.